రాకాలూకంకి స్వాగతం మథుర శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించినటువంటి వివాదం విషయంలో ఒక కీలకమైనటువంటి ఆదేశాన్ని స్థానిక సివిల్ కోర్ట్ దారీ చేసింది దీని ప్రకారము మథుర కృష్ణ జన్మస్థాన పరిసరంలో ఉన్నటువంటి షాహీ ఈద్గా ఏదైతే ఉందో పదిహేను పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల భూభాగంలో ఉన్నటువంటి షాహీ ఈద్గా ఏదైతే ఉందో ఈ షాహీ ఈద్గాని సర్వే చేయవలసిందిగా సర్ ఆ సర్వే చేస్తున్న సమయంలో వీడియోగ్రాఫ్ చేయవలసిందిగా ఈ వివరాలన్నీ మళ్ళీ కోర్టు సమావేశమై హియరింగ్ ప్రారంభించే నాటికి కోర్టు ముందు ఉంచాలి ఈ సర్వే రిపోర్టు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆదేశము ఈ ఆదేశాన్ని గనక అధ్యయనం చేస్తే కాశీలో ఏ రకమైన ఆదేశాలు జారీ చేశారో దాదాపుగా అదే రకంగా కోర్టు ఇక్కడ కూడా వ్యవహరించిందని తెలుస్తుంది ఈ సర్వేను అమీన్ అంటే ఒక రెవెన్యూ అధికారి కోర్టు పరిధిలో ఉన్నటువంటి కోర్టు న్యాయమూర్తి పరిధిలో ఉన్నటువంటి ఒక అమీన్కి అప్పగించడం జరిగిందంటే రెవెన్యూ అధికారికి ఈ రెవెన్యూ అధికారి కోర్టు తరఫున ఈ అధ్యయనాన్ని చేసి అంటే కాశీలో జరిగింది ఏంటంటే లో జడ్జి అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని తనకు రిపోర్ట్ చేయమని చెప్పారు ఇక్కడ ఆ రకంగా కాకుండా తన యొక్క అమీన్ని పంపించటము అంటే కోర్టే ప్రత్యక్షంగా చేస్తున్నట్టుగా అంటే రకరకాల కేసుల వల్ల తాము చేయలేక తమ అమీన్ని పంపిస్తున్నట్టుగా ఇక్కడ అమౌలికమైనటువంటి తేడా ఉంది అంటే ఇక్కడ కోర్టు స్వయంగా సర్వే నిర్వహిస్తున్నట్టు సో ఈ ఆదేశాలు జనవరి రెండు నుంచి జనవరి ఇరవై లోపల సర్వే పూర్తి కావాలి సర్వే నివేదిక ఇరవయో తారీఖున కోర్టుకు సమర్పించాలి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అయోధ్య కాశీ ఆ తర్వాత మథుర ఈ మూడు కేసుల విషయంలో ఒక రకమైనటువంటి ప్రోగ్రెషన్ ఉంది ఒక క్రమ వికాసం ఉంది అయోధ్యలో అక్కడ కట్టడం ఉంది ఆ కట్టడంలో హిందూ దేవీ దేవతలు ఉన్నారు ఆ హిందూ దేవీ దేవతలకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పూజలు జరుగుతున్నాయి ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి పూజారులు పూజ చేశారు ఎనభై తొమ్మిది తర్వాత అక్కడ శిలాన్యాస్ అంటే శంకుస్థాపన మందిర నిర్మాణానికి చేయటం జరిగింది తరువాత న్యాయస్థానం యొక్క ఆర్బిట్రేషన్తో న్యాయస్థానం అన్ని పక్షాల్ని విచారించిన తరువాత ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఆ భూభాగం అంతా కూడా మందిర నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రస్ట్ దేశవ్యాప్తంగా నిధులను సేకరించి మందిర నిర్మాణం చేస్తుంది అయితే ఇక్కడ రామ్ లల విరాజమాన్ అంటే అయోధ్య మందిరంలో కొలువుతీరి ఉన్నటువంటి బాలరాముడిని కక్షిదారుడుగా పెట్టి ఇదొక భూ వివాదంగా మార్చి తీర్పును సంపాదించుకోవడం జరిగింది అయోధ్య నుంచి కాశీకి వచ్చేసరికి కాశీ మథుర ఈ రెండు మందిరాలే కాకుండా దేశంలోని మిగతా వివాదిత మందిరాలు ఏవైతే ఉన్నాయో కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ఒకప్పుడు హిందూ మందిరాలు ఉండి వాటిని విధ్వంసం చేసి వాటి స్థానంలో దర్గాలు ఈద్గాలు మసీదులు మిగతా మిగతా కట్టడాలు కట్టినట్టు ఏదైతే ఉందో వాటన్నిటి విషయంలో తీర్థస్థలాల చట్టం ఒకటి వర్తిస్తుంది నైన్టీన్ ఫార్ ఫిఫ్టీ నాటికి ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితే కొనసాగాలి అన్నటువంటి మూల సిద్ధాంతం ఆధారంగా ఈ చట్టం ఏర్పాటైంది కాబట్టి కాశీలో ఏదైతే ఉందో కాశీలో జ్ఞానవాపి మందిరం విషయంలో నైన్టీన్ ఫిఫ్టీకి ముందు నుంచి కూడా జ్ఞానవాపి మసీదు లోపల ఉన్నటువంటి శృంగార గౌరీ అదేవిధంగా గణేషుని విగ్రహానికి పూజలు జరుగుతుండేవి ఏడాదికి ఒక్కసారి పూజలు జరగాలని కోర్టు ఆదేశాలున్నాయి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి జరుగుతోంది కాబట్టి పూజా స్థలాల చట్టం ఏదైతే ఉందో అది శృంగార గౌరీ గణేషుడికి వర్తించదు అంటే అక్కడ పరిస్థితిని మార్చొద్దని రో వారం ఒకసారి పూజ ఏడాదికి ఒకసారి పూజ చేసి దైనిక పూజకు అనుమతి అడిగారు కాబట్టి అసలు అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం కోసం సర్వే నిర్వహించారు ఈ సర్వేని అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరిగినాయి ఆఖరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయం పైన విచారించేటటువంటి హక్కు వారణాసి స్థానిక సివిల్ కోర్టుకే ఉంది అని చెప్పిన తరువాత వారణాసి సివిల్ కోర్టు సర్వే నిర్వహించింది ఎందుకంటే అక్కడ వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలన్నట్టయితే సర్వే నిర్వహించాలి సర్వే నివేదిక సమయంలో వీడియోగ్రఫీ చేయాలి ఈ వీడియోగ్రఫిక్ ఎవిడెన్స్తో పాటు దీనిని సమర్పించినట్లయితే అప్పుడు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది ఈ రకమైన సర్వే చేస్తున్న సమయంలోనే జ్ఞానవాపి మసీదులో ఉన్నటువంటి వజూ ఖానాలో శివలింగాకారంలో ఉన్నటువంటి ఒక శిలాఖండం దొరికింది అదే ఒరిజినల్ కాశీ విశ్వనాథుని యొక్క శివలింగము ఔరంగజేబు దాడి సమయంలో బావిలో పారేశారని స్థానికులు చెబుతూ ఉంటారు అదే ఇది అని చెప్పి హిందూ పక్షం చెప్పింది ఇప్పుడు ప్రస్తుతము ఆ వజూ ఖానా ఏదైతే ఉందో శివలింగం ఉన్నటువంటి చోట కాడు చేతులు కడుక్కోవడానికి వీలు లేదు అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఆంక్షలు పెట్టారు ప్రస్తుతానికి కేసు అక్కడుంది దీని నుంచి ఒక అడుగు ముందుకి మథుడలు వెళ్ళారు మథురలో ఈ రెండు కేసుల కన్నా భిన్నమైనటువంటి పరిస్థితి మరొకటి ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇక్కడ జన్మస్థాన ట్రస్ట్ సేవా ట్రస్ట్ అనేటటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్టు ఈద్గా వారితో ఒక ఒప్పందం చేసుకున్నట్టుగా ఈ ఒప్పందంలో భాగంగా పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమిని ఈద్గాకి ఇచ్చేసేసినట్టుగా ఔరంగజేబు సమయంలో జహానారా ఈద్గా ఏదైతే నిర్మాణమైందో దానికి మరమ్మతుల్ని చేపట్టేందుకు ముస్లిం పక్షానికి అనుమతిస్తూ ఈ ఒప్పందం అరవై ఎనిమిదిలో జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పూజా స్థలాల చట్టం ప్రకారము పంతొమ్మిది వందల యాభైలో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితే కొనసాగాలి అరవై ఎనిమిదిలో చేసుకున్నటువంటి ఈ ఒప్పందము పూజా స్థలాల చట్టానికి విరుద్ధమవుతుంది అందుకని ఈ కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి కక్షిదారుగా చేయటమే కాకుండా హిందూ సేనకి చెందినటువంటి విష్ణుగుప్తా అదేవిధంగా సరజు యాదవ్ అనేటటువంటి ఇద్దరు మరికొందరు కార్యకర్తలు కలిసి వీళ్ళందరూ కేసు వేసినప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో చేసుకున్న ఈ ఒప్పందాన్ని కొట్టివేయాలని చెప్పేసి వాళ్ళు కోర్టుని కోరారు అది ఇంకా విచారణలో ఉంది ఎందుకంటే నైన్టీన్ పూజా స్థలాల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీకి ముందరి పరిస్థితి ఉండాలి ఇది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చినటువంటి అమెరికా కాబట్టి ఏర్పాటు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఒకవేళ కోర్టు గనక పూజా స్థలాల చట్టాన్ని పూర్తిగా పాటించాలని గనక భావించినట్టయితే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నాటి శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా ట్రస్ట్కి ఈద్గా ట్రస్ట్కి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది దీనితో పాటు ఈ ప్రాంతంలో అసలు ఏముందో తెలుసుకోవడం కోసం ఈద్గా పరిసరాల్లో తరువాత కట్టడాలు కొన్ని నిర్మాణాలు జరిగినాయి కాబట్టి అసలు ఒరిజినల్ పరిస్థితి ఏంటి అక్కడ ఏ రకంగా ఉంది ఏవి తరువాత కట్టారు ఏవి ముందు నుంచి ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునేందుకు సర్వే న్యాయస్థానం ఆదేశించింది ఎందుకంటే ఏ విషయం పైన కూడా చర్చించాలంటే ముందు అక్కడ సర్వే చేయించి పరిస్థితి ఏమిటో కోర్టు స్వయంగా తెలుసుకోవాలి కాశీలో న్యాయస్థానము కొందరు వకీళ్లను కమిషనర్స్గా అపాయింట్ చేసింది వాళ్లను స్థానిక ముస్లింలు వ్యతిరేకించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత పోలీస్ సహాయంతో సర్వేను చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించటం జరిగింది ఆ సమయంలోనే ఈ శివలింగం కూడా బయటపడటం జరిగింది శివలింగం అని హిందూ పక్షం చెబుతున్నటువంటి ఆ శిలాఖండం ఏదైతుందో అది బయటపడింది అది వజూ ఖానాలో దొరికింది ఇప్పుడు మథురలో కూడా సర్వే చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు సర్వే చేయాలని ఈ సర్వే ఇరవయవ తారీఖు నాటికి సమర్పించిన తర్వాత సర్వే నివేదిక కేసు యొక్క విచారణ ముందుకు వెళ్తుంది అయితే ఈ అరవై యాభై తరువాత వచ్చిన కట్టడాలు ఉండాలా పోవాలా అన్నటువంటి కీలకమైనటువంటి ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెల్లుతాయా చెల్లవ చట్టం ప్రకారం అన్నది ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది దాంతోపాటు ఈ సర్వేని అడ్డుకునేందుకు ముస్లిం పక్షం ప్రయత్నం చేసే అవకాశం ఉంది అయితే కోర్టు ప్రస్తుతం సెలవుల్లో ఉంది సుప్రీంకోర్టు ఆల్రెడీ వెకేషన్లో ఉంది ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టు కూడా శనివారం నుంచి వెకేషన్లోకి వెళ్ళింది కాబట్టి ఈ వెకేషన్ టైంలో విచారణ ఉండకపోవచ్చును ఈ మళ్ళీ కోర్టులు సమావేశమయ్యే లోపల సర్వే పూర్తి కావచ్చును అయితే మన భారతదేశంలో కోర్టుల విషయంలో చెప్పలేము అర్ధరాత్రి మూడు గంటలకి రెండు గంటలకు కూడాను ఉరి తీయాల్సినటువంటి దేశద్రోహుల కోసము న్యాయస్థానాలు ఉరిని అమలు చేయాలా వద్దా అన్నటువంటి విషయంలో సమావేశమైనటువంటి దాఖలాలు ఉన్నాయి ఆఖరికి ఎస్ఎంఎస్ ద్వారా ఆదేశాలను పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి ముస్లిం పక్షము పైకోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది అయితే పైకోర్టులకు వెళ్ళినా కూడాను ఈ కేసుకు సంబంధించిన విచారణ పైకోర్టుకు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే అయోధ్య విషయంలోను అదేవిధంగా కాశీ విషయంలోను న్యాయస్థానాలు చెప్పింది ఏంటంటే స్థానిక కోర్టులోనే వివాదం పరిష్కారం కావాలి వాళ్లే ఆదేశాలు జారీ చేయాలి ఇదే మథుర విషయంలో కూడా వర్తించే అవకాశం ఉంది కాబట్టి జనవరి ఇరవైవ తారీఖున వచ్చేటటువంటి నివేదిక అమీన్ కోర్టు తరఫున సర్వే చేసేటటువంటి అమీన్ అంటే రెవెన్యూ ఆఫీసర్ సమర్పించేటటువంటి నివేదిక తరువాత తదుపరి ఈ మథుర శ్రీకృష్ణ జన్మస్థానం యొక్క విముక్తికి సంబంధించిన పోరాటము ఏ దశ ఏ దిశకు చేరుకుంటుందన్నది మనకి తెలుస్తుంది